ఉభయ గోదావరి జిల్లాలో భక్తుల కోరికలు తీర్చే చల్లని తల్లిగా పేరుగాంచిన ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర సందడి ప్రారంభమైంది ఈ నెల ముప్పై ఒకటిన జాతర వచ్చే నెల ఒకటిన తీర్థ మహోత్సవం రెండున ఉగాది పురస్కరించుకుని జరగబోయే జాతర తీర్థ మహోత్సవాలలో భాగంగా శుక్రవారం వేప ఆకులు పువ్వులు పసుపు కుంకుమ బియ్యంతో ప్రత్యేకంగా అలంకరించిన తాటాకు బుట్టతో అమ్మవారి మహోత్సవాలు ప్రారంభమయ్యాయని ఆలయ అధికారి ఏజీవీబీ రామలింగం తెలిపారు తాటాకుబుట్ట గరగతో చింతలూరు గ్రామ పూర వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించి అనంతరం మండలంలోని పద్దెనిమిది గ్రామాలతో పాటు ఆయా గ్రామాలలో రోజుకు ఒక ఊరు చొప్పున పదిహేను రోజుల పాటు గ్రామోత్సవం నిర్వహిస్తారు ఈ నెల పదిహేడు నుంచి రాత్రి మోదిగ పువ్వులతో అలంకరించిన ప్రత్యేక పూల గరగతో పదిహేను రోజుల పాటు రోజు విడిచి రోజు మోదిగ పువ్వులు అలంకరించి ఆలయం వద్ద సంబరాలు జరిపిస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ గుమస్తా భాస్కర్రావు వైఎస్ఆర్ పార్టీ నాయకులు నామాల శ్రీనివాస్ అత్తిలి ప్రసాద్ బుల్లినౌక పెయి సూరిబాబు ఆలయ అర్చకులు గ్రామస్తులు పాల్గొన్నారు